ఏపీలో నూతన పెట్టుబడులు పెట్టాలని, రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయని సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి చోటా ప్రకటనలు చేశారు. సింగిల్ విండో పథకంలో 48 గంటల్లో అనుమతులు ఇస్తామని సీఎం ప్రకటనలు చేశారు. అయితే అధికారులు మాత్రం ఈ మేరకు క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదు. చేయి తడపకపోతే ఏదో ఒక కారణం చెప్పి సంతకం పెట్టడం లేదని వేయింగ్ మిషన్ల తయారీదారులు వాపోతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలంటున్న వేయింగ్ మిషన్ల తయారీదారులతో మా ప్రతినిధి రాజ్ కమల్ ఫేస్ టు ఫేస్. నూతన రాష్ట్రం ఏర్పడిందనే యువత చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కుటీర పరిశ్రమలు కానీ చేయతను ఇస్తుందని చెప్పి ప్రాజెక్టులు, కుటీర పరిశ్రమలతో పాటుగా ఏదన్నా ఉత్పత్తి చేసే కర్మాగారాలు వస్తే యువతకి ఉద్యోగాలు వస్తాయి. దాంతోపాటుగా తనతో పాటు 10 మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం చేస్తారు. కానీ మనం ప్రస్తుతం విజయవాడలో ఉన్నాం. విజయవాడలో ఉన్నటువంటి ఏదైనా ఏ వ్యాపార లాభాలు జరగాలంటే ప్రస్తుతానికి కాటాలు అనేది చాలా ముఖ్యమైనది. కాటాలు తునికీ కొలతలకు సంబంధించినటువంటి అధికారులు కాటాలు తయారు చేసినటువంటి కుటీర పరిశ్రమలపై ఒక చిన్న చూపు చూస్తున్నారు. ఎవరైతే కాటాలు తయారు చేస్తున్నారో వారిపై వివక్ష చూపుతూ రకరకాలైన వేధింపులు గురి చేస్తున్నారు. వారు ఇచ్చే లైసెన్సుల విధానంలో కానీ చేసే పనుల ప్రతిపనలో కానీ వారు చెప్పింది చేయకపోతే రకరకాలైన వేధింపులు గురి చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు యొక్క కుటీర పరిశ్రమ నుంచి ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ప్రధానంగా మీరు తయారు చేసే ఈ యొక్క కాటాల ద్వారా అప్లై చేస్తే సివిల్ సప్లై అధికారులు మీపై ఎలాంటి వివక్ష చూపిస్తున్నారు, ఎటువంటి మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు చెప్పండి. ముఖ్యంగా ఏంటంటే సకాలంలో ఈ లైసెన్సులు అనేది రెన్యువల్ చేయట్లేదండి. ఏదైనా రెన్యువల్కి అప్లై చేసిన తర్వాత దాన్ని వితిన్ 30 డేస్లో, అంటే మాకు ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఏంటంటే నవంబర్కి మేము సబ్మిట్ చేస్తాం, అది డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 లోపు దాన్ని రెన్యువల్ చేసేసి అప్డేట్గా మాకు అంతా కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి డిపార్ట్మెంట్. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన రూపంలో ఏంటంటే మనకి ఈ ఆన్లైన్ ప్రాసెస్లో ఈ సేవ ద్వారా మేము అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత వెంటనే మాకు ఈ సేవ ద్వారా ఇన్స్పెక్టర్కి అది సబ్మిట్ చేసినట్టు, అక్కడి నుంచి రీజనల్ ఆఫీస్ సబ్మిట్ చేసినట్టు, రీజనల్ ఆఫీస్ నుంచి మనకి సర్టిఫికేట్ ఇష్యూ చేసినట్టుగా కూడా మనకు వస్తుంది. సో ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా ఇప్పుడు 2 మంత్స్ అయ్యి మేము అమ్ముకోవడానికి అర్హత ఉందా లేదా అనేది కూడా చెప్పరు. రెండోది మ్యానుఫ్యాక్చర్ తయారు చేయాలా, దానికి స్టాంపింగ్ చేయించాలనేది కూడా మాకు చెప్పరు. మేము అడిగితే ఏదైనా కంట్రోలర్ గారే చూసుకోవాలండి, కంట్రోలర్ గారే మాకు చెప్తారు ఏ విషయం. అప్పటిదాకా మేమేం చేయలేం. సో మీరు అమ్మొద్దు కాటాలు అంటారు, అలాగే మీరు అమ్మిన కాటాలే మేము కేసులు రాస్తామంటారు. ఏదనేది విడమర్చి అనేది మనం మేము అడగకుండానే, తర్వాత వాళ్ళు ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే, ఎలాంటి సర్క్యులర్ లేకుండానే, ఈ ఎలాంటి ఆఫీసులు నోటీస్ బోర్డు లేకుండానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ప్రధాన కారణం ఏంటి, ఏదన్నా లోపాలు ఉందానా, లేదా ఏదన్నా వెయిట్లేదన్నా తేడా వస్తుందని ఏ రకంగా ఏ విధంగా చెప్తారు? ఏంటంటే అమ్మొద్దు అనడానికి మీ లైసెన్స్ రెన్యువల్ కాలేదు కాబట్టి అమ్మొద్దు అంటారు. మరి లైసెన్స్ ఎందుకు రెన్యువల్ చేయలేదంటే అది కంట్రోల్ గారి ఇష్టం అంటారు. సో అన్నిటికీ బేస్ ఆఫ్ ఏంటంటే ఈ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్స్ కానివ్వండి, ఏసీలు కానివ్వండి, అసిస్టెంట్ కంట్రోలర్స్ కానివ్వండి, వీళ్ళు ఏం చెప్తారంటే ఏదైతే కంట్రోలర్ గారు డెసిషన్ తీసుకుంటారో దాన్ని బట్టే మేము వెళ్తామండి అని అంటారు. బస్ సరే, మా పరిస్థితి ఏంటండి, మేమందరం నిరుద్యోగులుగా ఒక సంస్థని పెట్టుకొని దాన్ని వ్యాపారం చేస్తున్నాం. మేము ఈ 2 నెలల నుంచి వ్యాపారం చేయాలా వద్దా, మా ఫీడ్బ్యాక్ ఏంటి, మాకు ఫీడింగ్ ఉండాలా లేదా, మా దగ్గర వర్క్ చేసే వాళ్ళకి మేము జీతాలు ఇవ్వాలా వద్దా అని మేము నిలదీసినందుకు గాను మా మీద కక్ష వైఖరి అవలంబిస్తూ మా యొక్క మేము అమ్మినటువంటి కాటాల మీద వాళ్ళు కేసులు వేయడం అనేది జరుగుతుంది. మేము తయారు చేసే మిషనరీలు మాత్రం వృత్తి నైపుణ్యాలు శిక్షణ పొంది స్కిల్ వర్కర్గా నైపుణ్యత పొందినటువంటి శిక్షణ పొందిన తర్వాత కూడా మేము చేసే ప్రతిదాన్ని కూడా ఇక్కడ ఈ అధికారులు చెప్పిన అధికారులు మాపై జూలం చూపిస్తుందని చెప్పి మనతో పాటు మరుగుతున్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా అసలు ఏ మీకు ఈ సివిల్ సప్లై అధికారులు అసలు ఎలాంటి మిమ్మల్ని వివక్ష చూపిస్తున్నారు, దేనికి అసలు మీరు ఈ తయారు చేసే వాళ్ళు కూడా ఎంతోమంది బీటెక్ ఎంటెక్ చదువుకున్న నిష్ణాతులు ఉన్నారు, కానీ ఇలాంటి వాళ్ళు తయారు చేసినా కూడా ఎందుకు కొర్రీలు పెడుతూ మిమ్మల్ని వేధింపు గురి చేస్తున్నారు ప్రధానంగా? కొర్రీలు ఒక్క విషయానికి సంబంధించిన కొర్రీలు కాదండి, ప్రతి ఒక్క విషయం. మేము ఏది చేసినా కానీ, మేము ఏ వర్క్ చేసినా కానీ వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారమే మేము ఫాలో అవుతామండి. మాకు రూల్స్ అనేది మేము క్రియేట్ చేసుకునే కదండి. కంట్రోలర్ గారు ఎప్పటికప్పుడు సర్క్యులర్లు జారీ చేస్తాడు, ఆ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారమే మేము లైసెన్స్ సబ్మిట్ చేసుకుంటాము. ఆ లైసెన్సులు కూడా ప్రతి ఒక్క లైసెన్సు ఒక 10-13 పేజీలు ఉంటాయండి. 2-3 డిపార్ట్మెంట్ల నుంచి, కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి అండ్ ఈ మున్సిపల్ పంచాయతీ వాళ్ళ నుంచి, మున్సిపల్ ట్రేడ్ వాళ్ళ నుంచి, వీళ్ళందరి దగ్గర నుంచి అన్ని లైసెన్సులు పొందుతాము. వారు సజావుగా సర్టిఫికెట్లు ఇస్తారు. మేము ఇదేసారి కొత్తగా బిజినెస్ పెట్టుకుంటున్నాము, మాకు పన్ను కట్టించుకొని ఇట్లా పన్ను రసీదు ఇవ్వాలండి, మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ ఇవ్వాలండి, అందరు ఇస్తారు. అది కూడా అసిస్టెంట్ కంట్రోలర్ గారు చెప్పిన రూల్స్ ప్రకారమే మేము ఫాలో అవుతాము. ఫాలో అయ్యి 2 సంవత్సరాల నుంచి, గత 2 సంవత్సరాల నుంచి
ఆన్లైన్ సిస్టమ్ పెట్టారండి. ఇంతకుముందు ఏంటంటే మాన్యువల్గా అసిస్టెంట్ కంట్రోలర్ బై హ్యాండ్ తీసుకొని అన్నీ వెరిఫై చేసుకొని షాప్ దగ్గరకు వచ్చి చూసుకొని హెడ్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేసేవాడు. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో మీ సేవలో మేము మొత్తం అన్ని పేపర్స్ సబ్మిట్ చేసుకొని అన్ని రైట్ టైంలో సబ్మిట్ చేసుకొని ఫీజు కడితే ఆ ఫీజు ప్రకారం అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫీస్కి మెసేజ్ వెళ్తుందండి. ఆ మెసేజ్ ప్రకారం వాళ్ళు చూసి వాళ్ళు మళ్ళీ మాకు షాప్ దగ్గరకు వచ్చేసి వెరిఫికేషన్ చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి కంట్రోలర్ ఆఫీస్కి డిప్యూటీ కంట్రోలర్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేస్తారండి. డిప్యూటీ కంట్రోలర్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేసినాక వారు డిప్యూటీ కంట్రోలర్ గారు వెరిఫై చేసి మళ్ళీ కంట్రోలర్ గారికి పంపుతారండి. ఆ హెడ్ ఆఫీసులో ఏం జరుగుతుంది అనేది మనకు ఎవరికి ఐడియా ఉండదు. వాళ్ళని సంతృప్తి పరచాలంటే మా వల్ల ఏది కాదు. మామూలుగా చిన్న చిన్నవి అయితే సంతృప్తి పరచలేము వాళ్ళని. ఏది అన్ని కాగితాలు 23 పేపర్లు 22 పేపర్లు కరెక్ట్గా ఉంటాయి. ఎక్కడో ఒక పంచాయతీరాజ్ అది పన్ను కమర్షియల్ ట్యాక్స్ వాడు మిస్టేక్ చేస్తాడు. కడియాల పూర్ణచంద్ర, నా పేరు కడియాల పూర్ణచంద్రం అండి, కడియాల పూర్ణచంద్రం మీద పన్ను రాసిస్తాడు, అది ఓకే. మిస్టేక్ ఎట్లా కొర్రి ఎట్లా పెడతారంటే, కడియాల పూర్ణచంద్రం అని ఉంది దీని మీద నీ ఫర్మ్ పేరు లేదు, దాని గురించి రిజెక్ట్ చేస్తున్నావు. అది అసలు అటువంటి రీజన్స్ ఏం చెప్పరండి. ప్రభుత్వం మాత్రం ప్రతిసారి ప్రాజెక్టులు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రకటనలు అయితే ప్రగల్భ అయితే పలుకుతున్నాయి, కానీ ఇలాంటి చేతివృత్తిగా పనిచేసుకుంటూ కుటీర పరిశ్రమలు చేసే వారికి మాత్రం చేయతనిస్తే మరింత మంది ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పి ఒక వీరు అభిప్రాయం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ వీరితో రాజ్ కమల్, నెంబర్ వన్ న్యూస్, విజయవాడ.